హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఐపీఆర్సీ అప్రెంటిస్ వాక్ ఇంటర్వ్యూ అండి. ఇది పోస్ట్ డేట్ వచ్చేసి 9/12/2019 వచ్చేసిందండి. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 220 అండి. ఇది వచ్చేసి అంటే నోటిఫికేషన్ ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే, అంటే ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ అండ్ ట్రేడ్ అప్రెంటిస్ వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్ అండి. దీనికి వచ్చేసి 41 పోస్ట్ ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అలాగే ఇందులో ఎన్నెన్ని ఏ పోస్టులు ఉన్నాయో చూడండి. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 10 పోస్టు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 5 పోస్టు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి 10 పోస్టు, అలాగే ఇంటర్ మెయింటెన్షన్ ఇంజనీరింగ్ వచ్చేసి 2 పోస్టు, కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 2 పోస్టు, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసి 5 పోస్టు, అలాగే సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి 4 పోస్టు, అలాగే 8 అంటే లైబ్రరీ సైన్స్ వచ్చేసి 3 పోస్టు ఉన్నాయి. టోటల్గా 41 పోస్టులు ఉన్నాయండి ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి. అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్ట్కి వచ్చేసి 59 పోస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి 21/12/2019. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా. అలాగే ఇందులో ఏ పోస్టులు ఉన్నాయో చూడండి. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 20 పోస్టు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వచ్చేసి 10 పోస్టు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి 15 పోస్టు, అలాగే కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 5 పోస్టులు, అలాగే సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి 9 పోస్టులు. టోటల్గా 59 పోస్ట్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ అండి. ఇది పోస్టులు వచ్చేసి 120 పోస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసి 4/1/2020 ఉంటుంది వాక్ ఇంటర్వ్యూ అనేది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్ఎల్సి ప్లస్ అలాగే ఐటీఐ ఉండాలి. అండ్ ఇందులో వచ్చేసి పోస్టులు డిఫరెంట్గా ఉన్నాయండి. అవేవో ఒకసారి చూద్దామండి. ఫిట్టర్ వచ్చేసి 22 పోస్టులు ఉన్నాయి, వెల్డర్ వచ్చేసి 10, అలాగే ఎలక్ట్రీషియన్ వచ్చేసి 9, టర్నర్ 6, మెకానిస్ట్ 2 పోస్టులు, అలాగే డ్రాట్స్మెన్ అంటే మెకానిక్ 2 పోస్టులు, డ్రాట్స్మెన్ సివిల్ వచ్చేసి 4, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆర్ మెకానిక్ రేడియో ఆర్ టెలివిజన్ అందులో 5 పోస్టులు, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 4 పోస్టులు, రెఫరెన్స్ అండ్ ఏసీ మెకానిక్ వచ్చేసి 4 పోస్టులు, అలాగే మెకానిక్ డీజిల్ వచ్చేసి 4 పోస్టులు, కార్పెంటర్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ అందులోనే కెమికల్ ప్లాంట్ అందులో 1 పోస్ట్ ఉంది. లాస్ట్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అంటే పిఏఎస్ఏఏ అంటారు, లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అంటారు, షార్ట్కట్లో సిఓపి అంటారు. అందులోనూ 45 పోస్టులు ఉన్నాయి. ఇవి వచ్చేసి టోటల్గా 120 పోస్టులు ఉన్నాయండి. సో ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసరికి ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 ఇయర్ ఉంటుంది. అలాగే మన సర్టిఫికేట్ అంటే క్వాలిఫై అయిన సర్టిఫికేట్స్ వచ్చేసి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అలాగే బోర్డులో అయి ఉండాలి. అలాగే ఇది అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ ప్రాసెస్ అండి. ఇంకా ఏమైనా ఫర్దర్ మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చాను కదా, ఆ వెబ్సైట్ని ఒకసారి సెర్చ్ చేయండి, www.iprc.gov.in అని ఒకసారి సెర్చ్ చేసి చూడండి. మీకు అన్ని డీటెయిల్స్ పూర్తిగా తెలుస్తాయి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక మనము ఫిల్ చేసిన తర్వాత మన రిగార్డింగ్ నేమ్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అన్నీ ఏమేమి కావాలంటే ఇన్ఫర్మేషన్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, అలాగే ఫొటోస్ ఉండాలి, కాపీస్ ఉండాలి, అలాగే మనకు ఆధారు అలా ఉండాలి. తర్వాత పర్సన్స్కి వచ్చేసి కంపల్సరీ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఉండాలి, మన ఓటర్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఎలక్ట్రికల్ బిల్ ఏదైనా కానీ. దీని పరంగా మనకు ఐడెంటిఫై చేస్తారు. ఓన్లీ ప్రూఫ్ అనేది అది ఆ వెబ్సైట్ కంటే వాళ్ళకి సంబంధించి సెర్చ్ చేస్తారు. ఇందులో ఏది ఉండదు, ఏది మోసం ఉండదు. సో ఇక్కడ నేను అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి, మహేంద్రవరం అంటే మహేంద్రగిరి అని ఉంది. అట్లే తిరునెల్వెల్లి డిస్ట్రిక్ట్ అండి ఇది. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంది. ఫర్దర్గా మీకు అక్కడ వాక్ ఇంటర్వ్యూ అనేది అక్కడ జరుగుతుంది. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తిగా డీటెయిల్స్ అనేది కనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.